రాజమహేంద్రవరంలో రాజకీయం మండుతోంది. మాజీ ఎంపీ మార్గాని భరత్ కు చెందిన వాహనం దగ్ధమవడంతో రాజకీయ యుద్ధం మొదలైంది. ఈ ఘటన వెనక టీడీపీ ఉందని భరత్ ఆరోపిస్తే విచారణలో అసలు విషయాలు బయటకొస్తాయని వాదిస్తున్నారు ఎమ్మెల్యే ఆతిరెడ్డి వాసు. వీళ్ళిద్దరి మధ్య డైలాగ్ వార్తో రాజమండ్రి హీట్ ఎక్కింది. బ్లేడ్ బ్యాచ్ గాంజాయి బ్యాచ్ అని నేను మొత్తుకుంటా ఉన్నా. మరి రాజమహేంద్రవరం ప్రజలు మరి ఏ రకంగా ఎవరికి పట్టం కట్టారనేది ప్రజలకే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ నా బోటోడికి ఈ రకమైన కార్యాలయంకి వచ్చి ఎంత ధైర్యం ఉండాలండి? వచ్చి వెహికల్ని దగ్ధం చేయడం అని అంటే దగ్ధం చేయాలని అంటే ఎంత ధైర్యం ఉండాలండి? గౌరవ ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. కఠినమైన చర్యలు తీసుకోమన్నాం. కార్కులు ఎవరున్నారు, చేసిన వారి ఫోన్ డేటా తీయమన్నాం. ఎవరు ఎవరితో మాట్లాడి ఈ కార్యక్రమం చేశారు అన్నది వాస్తవాలు బయటికి రావాలి. కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పి గౌరవ ఎస్పీ గారికి చెప్పాను, అలాగే బొమ్మూరు సీఏ గారితో మాట్లాడాను. ఫస్ట్ ప్రకాష్ నగర్ పిఎస్కి ఫోన్ వచ్చిందట, మాజీ పార్లమెంట్ సభ్యుడు ఆయన చేశారని. ఏదేవైనా ఇది మంచి సాంప్రదాయం కాదు. విలువ అనేది పాయింట్ కాదు కదా. 15 లక్షలు ఉండొచ్చు, ఇంకెంతైనా ఉండొచ్చు, అది విలువ అనేది పాయింట్ కాదు కదా. కాకపోతే ఎంత ధైర్యం ఉండాలి వచ్చి ఇలా వెహికల్ని దగ్ధం. నేను డేవన్ నుంచి చెప్తా ఉన్నా, గూండా కల్చర్ తీసుకొస్తున్నారు అని చెప్తా ఉన్నా. ఇవాళ క్లియర్గా మనకు అర్థమవుతా ఉంది. గట్టిగా ఉంటే 2 రోజులు చేస్తాడు, దాని తర్వాత ఇన్సూరెన్స్ ఉంది క్లెయిమ్ చేసుకుంటాడు. ఇవన్నీ సింపతి పాలిటిక్స్ అన్నది అన్నీ చూసేస్తున్నాం. స్టేట్లో చాలా చోట్ల జరుగుతూ ఉంది, ఇక్కడ కూడా పోలీసు వారు వాళ్ళు పనిచేసేందుకు నేను మాట్లాడకూడదని చూస్తూ ఉన్నాం. కానీ ఆ సంఘటన జరిగే అదే సమయంలో 2 కార్లు దగ్ధమైనవి అదే ప్రాంతంలో. ఎస్పీ గారు చెప్తా ఉన్నారు ఆ కారు ఏదైతే ఇతని ప్రచార వెహికల్ అయ్యిందో అదే సమయంలోనే 2 కార్లు దగ్ధమైనాయి ఆ రోడ్లో. అంటే అది షార్ట్ సర్క్యూట్ వల్ల అయ్యిందా ఏమైందా ఇవన్నీ చూడాలి. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా దాడులు జరుగుతూ ఉన్నాయి అనేది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, టీవీల్లో కూడా చూపిస్తూ ఉన్నారు. మరి మొన్నటికి మొన్ననే రాజమహేంద్రవరంలో మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర ఆ కన్స్ట్రక్షన్ మేము చేసాము, దానికి సంబంధించి బోర్డ్స్ ఉన్నాయి, శిలాఫలకాలు ఉన్నాయని అవన్నీ కూడా ఏ రకంగా ధ్వంసం చేశారు, వీడియోస్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రకంగా అపాలజీస్ చెప్పారు. మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర జరిగిన సంఘటన తక్షణమే పార్టీ ఎన్డీఏ కూటమి అందరం ఆలోచించి ఇది విధానం కాదని దాన్ని సరిచేశాం. కార్యకర్తలపైన ఏ రకంగా దాడులు చేశారు, ఒక పిల్లోడు సాయి అనే ఒక రోడ్డుకి తలకాయ బదలు కొట్టారు, 16 కుట్లు పడినాయి. మరి దానిపైన పోలీస్ శాఖ ఏం కేసులు పెట్టారో మాకేదో తెలియదు, వాళ్ళని అరెస్టులు కూడా చేయలే. అటెంప్ట్ మర్డర్ ఆల్మోస్ట్ 16 కుట్లు పడినాయి. అవన్నీ కూడా డైరెక్ట్గా నేరుగా నేనే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఎస్పీ గారిని కలిసి వారికి రిప్రజెంటేషన్ చేశాను, దానికి ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి, ఇక ముందు జరగకుండా అరికట్టాలని క్లియర్గా చెప్తా ఉన్నాం. ఇది మంచి విధానాలు కాదు, ఎవరు చేసినా దానికి కఠినమైన చర్యలకి సిద్ధపడండి, దాంట్లో మోమాటాలు లేవు. ఇదే రాజకీయంగా ఇదే నగరానికి పెద్ద సమస్య కింద దీనివల్ల ఏదో జరిగిపోతుంది అన్నట్లు ఒక చిత్రీకరణ చేయాల్సిన అవసరం లేదు.